ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ విద్య ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఇక్కడ ఒక లీడింగ్ న్యూస్ పేపర్ లో ఈ రోజు వచ్చిన ఒక లీడింగ్ న్యూస్ పేపర్ లో మనకు ఒక డిఎస్సి కేసుల గురించి, అలాగే ఇంకా పోస్టింగ్స్ ఇవ్వాల్సినటువంటి పోస్టుల గురించి, డిఎస్సి పోస్టుల గురించి ముఖ్యమైన న్యూస్ ఒకటి సమాచారం రావడం జరిగింది. మీరు గమనిస్తే ఇక్కడ గమనించిన ఒకసారి 2654 టీచర్ పోస్టుల భర్తీకి నెల 24-22 జిల్లాల్లో కౌన్సిల్ నిర్వహించారు. ఎంపికైన వారికి అదే రోజు నియామక పత్రం కూడా అందజేశారు. అయితే ఇక్కడ చూడండి, కోర్టు కేసుల కారణంగా ఇంకా 5850 టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిపై ఉన్న కేసులన్నింటినీ కూడా జనవరి నెలాఖరులోగా పరిష్కరించే దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి మనకి సమాచారం అయితే ఒక లీడింగ్ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. జనవరి నెలాఖరులోగా పరిష్కరించే దిశగా, అంటే జనవరి నెలాఖరులోగా పీఈటీ పోస్టులు, పీఈటీ అభ్యర్థుల యొక్క సమస్య, అలాగే ఎల్పీ అభ్యర్థుల, లాంగ్వేజ్ పండిట్స్ అభ్యర్థుల సమస్య, అలాగే ఎస్జీటీ తెలుగు అభ్యర్థుల సమస్య, మరి ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి కేసులు స్టేల్ సంగతి, ఇదంతా కూడా పరిష్కరించే దిశగా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇది అందరికీ సంతోషించదగిన విషయం. ఇంచుమించు 2654 టీచర్ పోస్టులు మాత్రమే, ఇప్పటివరకు 2654 మందికి మాత్రమే పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇక 5850 టీచర్ పోస్టుల భర్తీ అనేది జరగాల్సి ఉంది. వాటి మీద కేసులు ఉండటం వల్ల ఎస్జీటీ తెలుగు కానీ, లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు హిందీ కానీ, అలాగే మరి పీఈటీ పోస్టులు, ఓకే పీఈటీ పోస్టులు కానీ ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సి ఉంది. అందుకని 5850 పోస్టులకి కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా జనవరి నెలాఖరులోగా భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఈ కేసులు పరిష్కరించే దిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే జనవరి ఆఖరి కాదు, ఫిబ్రవరి నెలలోనే కొత్త డిఎస్సి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి జనవరి ఆఖరి కల్లా ఇది కంప్లీట్ చేసే ఆలోచనలో మరి విద్యాశాఖ వారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే, ఏదేమైనా కానీ అభ్యర్థులకి ఇది చాలా మంచి వార్త కానీ చెప్పుకోవచ్చు. ఇంకా ఒక్క నెలలో, వచ్చే జనవరి నెలలోనే డిఎస్సి మిగతా అభ్యర్థులు 5850 మంది అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరుగుద్దని మనం అంతా మరి విశ్వసిస్తూ ఉన్నాము. ఓకే, ఆ దిశగానే మరి విద్యాశాఖ వారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనకి నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.